కలెక్టరేట్ లో ఈరోజు నిర్వహించిన స్పందన కార్యక్రమానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ మేరకు కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి ఇతర అధికారులు ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. కలెక్టరేట్ లో ఈ సోమవారం నిర్వహించిన గ్రివెన్స్ డేకి విశేష స్పందన వచ్చింది. తమ సమస్యలతో కూడిన వినతులు అందించేందుకు గ్రివెన్స్ లో బాధితులు బారులు తీరారు. కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ రాజ్ కుమారి బాధితుల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. ఇందులో పెన్షన్లు, రేషన్ కార్డులు, భూముల వివాదాలు, గ్రామాల్లో పశువుల ఆసుపత్రి కొరతో ప్రజలు అర్జీలను అందించారు. బాధితుల నుండి ఫిర్యాదులు స్వీకరించిన అధికారులు వెంటనే పరిష్కారం చేయాలని సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా స్పందనలో ఫిర్యాదులు అందజేసిన అనంతరం బాధితులు వారి సమస్యలను మీడియాకు వెల్లడించారు. అంటే మూడు నెలలు ఇక్కడికి వచ్చి నాకు ఇచ్చిండ్రు పంతి నగరంలో పింఛన. తర్వాత రావట్లేదని నీకు తీసేసినారని కొట్టేసిండ్రు స్వామి. సంవత్సరంన్నర స్వామి నాకు రాక నా పింఛన్ వచ్చేట్టుకు చేయండి స్వామి. కరెంటు బిల్లు వచ్చినది మా ఊళ్ళో ఒక్కటే నా పేరుంది పులిపాటు. ఇక్కడికి వచ్చినాక నీ పేరు రెండు ఉండాయని ఎక్కువ ఉండదని కొట్టేసిండ్రు స్వామి. అది తేడా. పెట్టేవాళ్ళు నీ పేరు మీద ఉండాది అని కొట్టేసిండ్రు. పిల్లలు కుటుంబం అంతా ఒకదాంటే ఉండవు. పిల్లలు కూడా ఉంటారు. మీరు పెద్ద కుటుంబం తీసేస్తాము తీసేసిండ్రు స్వామి. మాకేమి లేవు స్వామి, ఏమి లేవు, ఆస్తులు లేవు, ఆపాడు లేవు, కొడుకు కొడుకే. ఇప్పుడు మరి చచ్చిపోతాను చూసుకుంటూ ఉండలేరుగా. అంత ఇంత ముద్దేస్తారు కానీ రోగానికంటే ఆడ తెచ్చి పెడతారు స్వామి. ఇప్పుడు ఏమంతా ఇది వచ్చింది, ఇది తామర వచ్చింది, ఒళ్ళు అంతా డబ్బులు కావాలి, నా పింఛన్ రావట్లేదా, ఎవరు పెడతారు స్వామి నాకు చెప్పు. వెనగండ గ్రామం అండి. మేము మిల్క్ సొసైటీ యొక్క పాలకవర్గం సంబంధించిన వాళ్ళం. నెల నెల అద్దె చెల్లించే విషయమై అగ్రిమెంట్ చేసుకొని నెలకి 4,000 రూపాయలు అద్దెగా నిమిత్తం ఏర్పాటు చేసుకొని అగ్రిమెంట్ కూడా చేసుకొని మేము రైతు భరోసా కేంద్రానికి లీజుకి ఇచ్చాము. అప్పటి నుంచి వరకు కూడా కొన్నిసార్లు అద్దె పడింది, కొన్నిసార్లు ఇంకా డిలేగానే ఉంది గవర్నమెంట్ నుంచి. కానీ అద్దె పడకపోయినా కూడా మేము మనకు రైతులకు ఉపయోగం జరుగుతుందనే ఉద్దేశంతో మేము అలాగే కొనసాగిస్తూ వచ్చాము. వాళ్ళు కూడా దాన్ని ఇప్పుడు అటు రైతు భరోసా కేంద్రంగా, ఇటు డాక్టర్ హెల్త్ క్లినిక్ కానీ కొత్తగా పెట్టారు, అది ఇటు పశువులకి మూటికి కూడా మా భవనాన్ని ఉపయోగించుకుంటూ ప్రజలకు సేవలు అందిస్తూ ఉన్నారు. మేము కూడా ఆ ఉద్దేశంతోనే రైతులకు సేవలు అందుతున్నాయనే ఉద్దేశంతో మేము కూడా అలాగే కొనసాగిస్తూ వచ్చాము. కానీ గత కొంతకాలం నుండి ఇప్పుడు ఉన్నటువంటి పంచాయతీలో మెంబర్లకి మెజార్టీ ప్రతిపక్షం వాళ్ళకి ఎక్కువగా ఉంటానా, వాళ్ళు మాకు మెంబర్ మెజార్టీ ఉంది కాబట్టి మేము దీన్ని స్వాధీనం చేసుకుంటాము అనే ఉద్దేశంతో మాపై ఒకసారి నోటీసులు ఇచ్చారు. దీనికి సమాధానం చెప్పమని మేము వాళ్ళకి సమాధానం ఎంఆర్ఓ గారికి, పంచాయతీ సెక్రటరీకి కూడా ఇది ఇలాగే కొనసాగించాలి, మీరు రైతు భరోసా కేంద్రాన్ని ఇంకోసారి ఏర్పాటు చేసుకోండి, ఈ పశు వైద్యశాలని ఇలాగే కొనసాగించాలనే ఉద్దేశంతో మేము వారికి వినతిపత్రం కూడా ఇప్పించాం. అయినా కానీ వాళ్ళు పదే పదే మా మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ భవనాన్ని స్వాధీనం చేసుకోవాలనే ఉద్దేశంతో మా మీద ఒత్తిడి తీసుకురావటాన ఈరోజు కలెక్టర్ గారికి వినతిపత్రం ఇచ్చి మాకు న్యాయం చేసి ఒక వెటర్నరీ అసిస్టెంట్ని మాకు బస్సుల హాస్పిటల్కి ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతూ ఇక్కడికి వచ్చాం.